ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏ దిశలో ఏ దేవీ దేవతలను పూజించుకోవడం ద్వారా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము, అదేవిధంగా మనకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలను అధిగమించగలము అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఏ దిశలో ఏ దేవి దేవతలను పూజించుకోవడం ద్వారా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాము, అదేవిధంగా మనకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలను అధిగమించగలము. ఈ అంశానికి సంబంధించినటువంటి వీడియోస్ నేను ప్రీవియస్గా ఒక రెండు చేయడం జరిగింది. ఆ వీడియోలో కంప్లీట్గా తూర్పు దిశ, అదేవిధంగా దక్షిణం దిశ, పడమర దిశలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను నేను ప్రస్తావించడం జరిగింది. ఈ వీడియోలో ఉత్తరం దిశకు సంబంధించినటువంటి అన్ని విషయాలు మనం ప్రస్తావించుకుందాం. ప్రీవియస్ వీడియోకి సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానిటేషన్స్లో కావచ్చు మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే వాయువ్యం దిశ. ఈ వాయువ్యం దిశ మనకి కంప్లీట్గా సపోర్ట్కి సంబంధించినటువంటి ప్రదేశము, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ప్రదేశము, సహాయము తోడ్పాటు సంబంధించినటువంటి ప్రదేశము. ఈ ప్రదేశంలో ఎప్పుడైతే మనకి దోషాలు ఉంటాయో, వాయువ్యంలో ఎప్పుడైతే దోషాలు ఉంటాయో, అప్పుడు మనకి ఎక్కువగా కూడా ఎవరైతే టయానికి హెల్ప్ చేస్తా అని చెప్పి హెల్ప్ చేయకపోవటము, శత్రువుల్లో మనకి ఎక్కువగా మనకి మిత్రుల నుంచి ఎక్కువగా శత్రువులు తయారవ్వడము, ఇటువంటి అంశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. అదేవిధంగా బ్యాంక్ నుంచి కూడా సకాలంలో సపోర్ట్ లేకపోవటము, లేదంటే ఆల్రెడీ బ్యాంక్ నుంచి సపోర్ట్ తీసుకొని టయానికి డబ్బులు కట్టలేక ప్రాపర్టీస్ని జప్తు చేయడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి అటువంటి వారు ఎవరైనా సరే ఈ వాయువ్యంలో దోషం ఉన్నప్పుడు బ్యాంక్ నుంచి ప్రాబ్లం ఉంటే మీకు ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి లోగో, మీరు ఏ బ్యాంకులో అయితే ఫైనాన్స్కి తీసుకున్నారో, తర్వాత లోన్ తీసుకున్నారో, ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి లోగో, లేదంటే ఏ బ్యాంక్ నుంచి అయితే మీరు సపోర్ట్ కావాలి అని అనుకుంటున్నారో ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి లోగోని మీ ఇంటి యొక్క వాయువ్యంలో ఉంచుకోవడం ద్వారా మీకు సంబంధించి ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి మీకున్నటువంటి సమస్యలను మీరు అధిగమించడానికి, బ్యాంక్ నుంచి సకాలంలో సపోర్ట్ దొరకడానికి మీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు చేసేటువంటి సంస్థలకు సంబంధించినటువంటి లోగోస్ను కూడా మీరు ఈ వాయువ్యం దిశలో ఉంచుకోవడం ద్వారా సంస్థల నుంచి, మీరు చేసేటువంటి పనులు చేసేటువంటి సంస్థల నుంచి కూడా మీకు సకాలంలో సపోర్ట్ దొరకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరితో అయితే మీకు శత్రుత్వం ఏర్పడిందో, మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో మీకు ఎప్పుడైతే శత్రుత్వం ఏర్పడిందో, అటువంటి వారి యొక్క ఫోటోలు, మీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే మీరంతా కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మీ ఇంటి యొక్క వాయువ్యంలో ఉంచుకోవటం ద్వారా మీ శత్రువులని, ఎవరైతే మీకు శత్రువులు అయ్యారో, మిత్రుల నుంచి శత్రువులు అయ్యారో, వారి నుంచి మళ్ళీ మీకు సపోర్ట్ దొరకడానికి, వాళ్ళు మళ్ళీ మీకు మిత్రులు కావడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో కూడా మనం ప్రస్తావించుకోవడం జరిగింది, వాయువ్యంలో దోషం ఉంటే మిత్రులు ఎక్కువగా కూడా శత్రువులు అవ్వడము, శత్రువులు కొంతమంది తాత్కాలిక మిత్రులు అవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాయువ్యం దిశలో ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నేను చెప్పినటువంటి అంశాలని ఫాలో అవ్వండి. తర్వాత దిశ వచ్చేసి ఉత్తర వాయువ్యం. ఈ ఉత్తర వాయువ్యం కంప్లీట్గా మనకి ఎక్కువగా కూడా వ్యక్తిగత కోరికలను తీర్చుకునేటువంటి ప్రదేశము, రతికి సంబంధించినటువంటి ప్రదేశము. కొత్తగా ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో ఆ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తులకి మనం పడకకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రదేశం, బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రదేశము. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఈ దిశలో మనకి పూజ అంతగా పనికిరాదు. ఈ దిశలో తాంత్రిక పూజలు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మనం తాంత్రిక పూజలు ఎవరేం చేయం కాబట్టి ఆ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఈ ఉత్తర వాయువ్యంలో మామూలు దేవుని పూజ చేసుకుంటుంటారో, దేవుని మందిరాలు పెట్టుకుంటారో, అటువంటి వారు ఎక్కువగా కూడా సమస్యలకు గురి కావడము,
అదే విధంగా ఉత్తర వాయువ్యము, పశ్చిమ వాయువ్యము, దక్షిణ నైరుతి ఈ మూడు ప్రదేశాలలో దేవుడు మందిరాలు ఉండి ఈశాన్యంలో ఏదైనా సరే ఒక దోషం ఉంటే ఇప్పుడు దాకా నేను చూసినటువంటి చాలా కేస్ స్టడీస్లో రిలీజియన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు మార్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా చూడడం జరిగింది. అంటే మతం మార్చుకోవటం, ఒక మాటలో చెప్పాలంటే మతం మార్చుకోవటం, హిందువులు దాదాపుగా క్రిస్టియన్స్ కావచ్చు లేదంటే ముస్లిమ్స్గా కావచ్చు కన్వర్ట్ అయ్యేటువంటి సందర్భం. సార్ మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మీకు ఓన్లీ హిందువులే మీరు గమనించారా వాళ్ళు మన దాంట్లోకి రావడానికి పాసిబిలిటీ లేదా అంటే వాళ్ళు కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. అది వాళ్ళు ప్రత్యేకంగా దాదాపుగా మిగిలినటువంటి రిలీజియన్స్ నుంచి హిందువులుగా మారేటువంటి వాళ్ళు తక్కువ మంది. ఎవరైతే ఆల్రెడీ హిందువులు వేరే కమ్యూనిటీలోకి మారి మళ్ళీ ఇందులోకి రావడమే తప్పితే స్వతహాగా క్రిస్టియన్స్ కావచ్చు, స్వతహాగా ముస్లిమ్స్ కావచ్చు, వారి యొక్క పద్ధతులను ఆచరించే వాళ్ళు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే హిందువులుగా కన్వర్ట్ అవ్వడం లేదంటే ఇంకొక రిలీజన్కి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మన హిందువుల్లో ఈ విషయం ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని అంటే మనకి ప్రత్యేకమైనటువంటి పూజా మందిరము, పూజా విధానానికి సంబంధించి ప్రత్యేకంగా ఉండాలి అనుకున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రదేశాల్లో పూజని ఉంచుకోవడం ద్వారా ఈ అంశాలు జరిగినటువంటి సందర్భాలు. కాబట్టి ఇవి నేను ప్రాక్టికల్గా చూసినటువంటి అంశాలు. మిగిలిన రిలీజియన్స్కి సంబంధించి నేను గమనించలేదు, ఎందుకంటే వాళ్ళు వాస్తుకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు ఎక్కువగా ఫాలో అవ్వరు కాబట్టి, మనం విజిటింగ్స్కి వెళ్ళాం కాబట్టి. అందులోనూ రీసెంట్గా హిందూ ధర్మం నుంచి ఇతర మతాలకి కన్వర్ట్ అయిన వాళ్ళు కొంతమంది వాస్తుని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈ ఉత్తర వాయువ్యంలో, అదేవిధంగా పశ్చిమ వాయువ్యంలో, దక్షిణ నైరుతి ప్రదేశాల్లో ప్రీవియస్గా పూజా మందిరాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు నేను చూడడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ నేను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని మీతో షేర్ చేయడం జరుగుతుంది. మీ మీ సరౌండింగ్స్లో ఎవరైనా సరే రిలీజియన్ మార్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు వారి యొక్క ఇంటికి సంబంధించి పూజ ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, లేదంటే ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకున్నా పర్వాలేదు వాళ్ళకి మీకు మంచి సంబంధాలు ఉంటే. తర్వాత నెక్స్ట్ దిశ వచ్చేసి ఉత్తరం. ఈ ఉత్తరానికి సంబంధించి ఎక్కువగా కూడా మనకి ఆపర్చునిటీస్, అదేవిధంగా సంపాదనకి సంబంధించి ఏదైనా సరే ఒక పని మనకి కల్పించుకొని ఆ పని నుంచి మనం లాభం పొందాలి అని అంటే ఉత్తరంలో మనకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా ధనపరమైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి ప్రధానమైనటువంటి దిశగా మనం ఉత్తరాన్ని ఎక్కువగా పరిగణిస్తాము. మనకి తెలిసినటువంటి విషయమే ఇది, మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అంశం ఏమీ కాదు. ఈ దిశలో గణపతికి, అదేవిధంగా లక్ష్మీదేవికి వీళ్ళిద్దరికీ పూజ చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి ధనపరమైనటువంటి సమస్యలు, అవకాశాలకు సంబంధించినటువంటి సమస్యలు, కొత్తగా జాబ్ రావాలి లేదంటే జాబ్కి సంబంధించినటువంటి సమస్యలు, వృత్తికి సంబంధించినటువంటి సమస్యలు, వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇటువంటి అన్నిటిని కూడా మీరు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యం. ఈ ఉత్తర ఈశాన్యం వచ్చేసి మనకి ఆరోగ్యానికి సంబంధించింది, వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశంలో మనకి ధన్వంతరి, ఈ ఇమేజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫోటో పెట్టుకొని మీరు పూజ చేసుకోవడం, అదేవిధంగా అశ్విని కుమారులు, ఆయుర్వేదానికి సంబంధించి అశ్విని కుమారులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి ఫోటోని మీరు అక్కడ ఉంచుకోవడం ద్వారా, అదేవిధంగా శివారాధనకి సంబంధించి కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు ఉత్తర ఈశాన్యంలో. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వడం ద్వారా మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వ్యాధి నిరోధక శక్తికి సంబంధించినటువంటి సమస్యలను మీరు అధిగమించడానికి ఎక్కువగా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాకా మనం అన్ని అంశాల గురించి, అన్ని దిక్కులకు సంబంధించి మనం ప్రస్తావించుకోవడం జరిగింది. మీకున్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.